శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో గల మండవకురిటి గ్రామంలోని శ్రీ సత్యసాయి మందిరంలో ఏకాదశి సందర్భంగా శ్రీ సరస్వతి స్వామి భజన భగవంతుడు అనే అంశంపై ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి భక్తులు, సత్యసాయి మందిరం కన్వీనర్ మరియు భజన బృందం పాల్గొన్నారు. భగవంతుడు భజన ప్రియుడు. ఏ ప్రియుడు స్వామి? మనం భోజన ప్రియుడు. భగవంతుడు భజన ప్రియుడు, మనం భోజన ప్రియుడు. కాబట్టి ఈ భోజన ప్రియులు భజన ప్రియులుగా మారాలి. కాబట్టి భజన అనేది ఒక ఎగురుతున్న గాలిపటానికి, ఎక్కడో మేఘాల్లో ఎగురుతున్న గాలిపటం ఎగిరి మనం అందుకోలేము. అందుకోగలమా? కానీ ఆ గాలిపటానికి మనకి మధ్యలో నడిపే ఒక వారధి ఉంటుంది, మధ్యవర్తి. ఎవరది? దారం. మన చేతిలో ఏముంటుందమ్మా? అలాగే భగవంతుడు కూడా సర్వాంతర్యామిగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడో ఏం చేస్తున్నాం, పాటలో పాడుతున్నాం. ఎక్కడ ఉన్నావయ్యప్ప, ఎక్కడ ఉన్నావయ్యప్ప, ఎక్కడ ఉన్నా మా కోసం మరుదిన వస్తామయ్యప్ప. ఎక్కడ ఉన్నావు, ఎక్కడో ఉన్నావు, ఎక్కడో దూరాన, ఎక్కలేని శిఖరాన పడుతుండమా లేదా? కాబట్టి ఆయన పరమాత్మ ఎక్కడో ఎత్తులో ఉన్నాడు. కానీ ఆయన మనకి ఎత్తు, అంత ఎత్తు ఇగిరి అందుకోలేము. అటువంటి ఆ పరమేశ్వరుని అందుకోవాలంటే మధ్యలో దారం ఉన్నది, అదే భజన. నామం ఏమిటండి? అది నామం. నామం అనే దారం ఉన్నది. ఆ నామంతో పాడగా 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 నామాన్ని పలకగా 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 ఆ దారం చుట్టి 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 అలాగా దారం అంతా దగ్గరకు వస్తే ఎదురుతున్న గాలిపటం ఎక్కడ ఎక్కడ ఉంటుంది? అది మా చేతిలో కూర్చేస్తుంది. ఏమా? అలాగే భగవంతుడు తన యొక్క నామాన్ని, నీకు నచ్చిన నామాన్ని ఏ రూపంలో పిలిచినా ఆయనే. గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగు మొసలి బారిన పడిపోయి కొన్ని వేల సంవత్సరాల యుద్ధం చేసి చివరికి ఆ మొసలిని జయించలేక ఆ గజేంద్రుడు నా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబాయే ప్రాణంబుల్ ఠాగుల్ తప్పెను మూర్చ వచ్చే తనువున్ డెసెన్ శ్రమంబయ్యడిన్ నీవో తప్ప నితపరంబెరుగా బన్నెం.